తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్లో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగాగీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు 19 న్యూస్తో మాట్లాడుతూ, ముందుగా కరోనా వారియర్స్ అయిన వైద్య సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ తదితర సిబ్బందికి వ్యాక్సిన్ను ఇస్తున్నామన్నారు. మరిన్ని విషయాలు మా 19 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండడం జరిగింది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు 16వ తారీఖు నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్కి ఏదైతే ఉందో వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా చెప్పిన విధంగా 16వ తారీఖున ఉదయం నరేంద్ర మోడీ గారి ప్రసంగం తర్వాత ఇక్కడ జిల్లా యంత్రాంగం మొత్తం ఎక్కడ ఉన్నారో, మరి మనతో పాటు జీజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్ర గారు మనతో ఉన్నారు. మరి ఏదైతే ఇందాక విజువల్స్ పైన చూపించామో చాలా స్పష్టంగా ఒక దఫాలు వేరుగా ఇది ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు. మరి మనతో పాటు మరిన్ని విషయాలు 19 న్యూస్ ప్రేక్షకుల కోసం పంచుకోవడానికి మనతో పాటు రాఘవేంద్ర ఉన్నారు. వారి దేశంలో ప్రయత్నం చేద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ కరోనా టైంలో మీరు జీజీఎస్ సూపరింటెండెంట్గా ఉండి కరోనా మీద ఒక మోర్ దెన్ 5000+ మీరు ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్ అయ్యారు. దానికి 19 న్యూస్ మిమ్మల్ని కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా హ్యాపీ సంక్రాంతి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ ఎలా మీరు వేయబోతున్నారు, ఎలా జరగబోతుంది, ఈ ప్రాసెస్ ఏంటి సార్? అసలు ఇది వ్యాక్సిన్ ఇప్పటికి ఆల్రెడీ 6 ఇచ్చాం, అంతా సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అంటే ఇది కండకి ఇస్తూ ఉంటారు, ఆ మస్కులను కండకి ఇస్తుంటే 0.5 ml, పెద్ద నొప్పి కూడా ఏముండదు. ఈ రియాక్షన్ వచ్చే అవకాశం కూడా చాలా 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 తక్కువ. అంటే రియాక్షన్ వచ్చే రేట్ ఏంటంటే 0.0001%, అంటే 10,000 మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఏంటంటే ఈ కండరం దగ్గర నొప్పి లేకపోతే ఎర్రబట్టం లాంటివి ఉంటే తప్పించి ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇది చాలా సురక్షితమైనటువంటిది, చాలా లాభదాయకమైనది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మెసేజ్ రాగానే మీ అధికృత సెల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది, పలానా సెంటర్కి వెళ్ళాలని, ప్రతి వాళ్ళు చేయించుకోండి, ఎటువంటి భయం అక్కర్లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా చేయించుకోవాలి. ఒకళ్ళంటే పాలిస్తున్న తల్లులు, గర్భిణీ స్త్రీలు, అలాగే క్యాన్సరు, హెచ్ఐవి ఉన్న వాళ్ళు మాత్రం చేయించుకోవడానికి అంత మంచిది కాదు. అలాగే గర్భిణీ స్త్రీలు అంటే యుక్త వయసులో ఉన్నవాళ్ళు, అంటే గర్భధారణ చేసే వయసులో ఉన్నవాళ్ళు ఈ వ్యాక్సిన్ వేసుకున్న 3 నెలల వరకు గర్భధారణ చేయడం, గర్భం రావడం మంచిది కాదు. కాబట్టి ప్రతి వాళ్ళు ఇది గమనించి 3 నెలల పాటు మీరు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించి మీరు సురక్షితంగా ఉండవచ్చు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ పనిచేయని చెప్తున్నారు. ఏదైతే మన దగ్గర ఉన్నామో ఇదే ఇక్కడే కోవిడ్ టీకా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచే కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సర్కమ్స్టెన్స్ పెట్టుకున్నారు ఏంటంటే గర్భిణీ స్త్రీలు కానివ్వండి, లేకపోతే హెచ్ఐవి పేషెంట్స్ కానివ్వండి, వీళ్ళకి టీకా ఇచ్చిన పని అవ్వదు. వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఇది వాడితే కానీ ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయని చెప్పి ఆయన చూడని చెప్పారు. అదేవిధంగా మరి ఇదే ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని వ్యాక్సిన్స్ అయితే రిలీజ్ చేశారో ఆ వ్యాక్సిన్స్ ప్రకారం ఇది రెండు దఫాలుగా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఫోన్ మెసేజ్ వెళ్ళి ఇది పర్ఫెక్ట్ చేస్తున్నారు. ఏదైతే మీరు చూస్తున్నారు లోపల ఆల్రెడీ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ఈ పంపిణీలో ఆల్రెడీ మీరు చూస్తున్నారు వీటి విషయం లోపల కొంతమంది పేషెంట్స్ వెళ్ళి ఎవరైతే ఉన్నారో ముందు ఇక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే మనం హెల్ప్ చేశారో అదేవిధంగా ఇదే సెంటర్ నుంచి కూడా ఇప్పుడు మన ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, చాలా చాలా ఇదిగా చేశారు. మరి చూద్దాం మరి లోపల పొజిషన్ ఎలా ఉందంటే ఇక్కడ అన్ని కూడా ఇటు పోలీస్ వారు కానివ్వండి, అంటే ఇతరత్ర స్టాఫ్ కానివ్వండి, లోపల మీరు చూసినట్లయితే మనం లోపల ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇదే ఇప్పుడు ఏదైతే మనం లోపలికి వెళ్తున్నామో ఇదే కోవిడ్ 19 వ్యాక్సిన్ టీకా సెంటర్ కింద ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇక్కడ చూసినట్లయితే వ్యాక్సిన్ నెంబర్ 3. మరి చూద్దాం మరి డాక్టర్ రాఘవేంద్రరావు చెప్పినట్లు గర్భిణీ స్త్రీలు కానివ్వండి, హెచ్ఐవి పేషెంట్స్ కానివ్వండి, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తీసుకోకూడదు అని చెప్పారు. చూద్దాం మరి ఎటువంటి సక్సెస్ ఇందులో మనం వస్తుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.